మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. విజయదశమి అంటే విజయాలను చేకూర్చే పండుగ. హిందువులంతా ఇష్టంగా జరుపుకునే పెద్ద పండుగ విజయదశమి. అన్ని దేవాలయాలలోనూ దసరా 10 రోజుల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాలలో మరింత ప్రత్యేకంగా పవిత్రంగా కన్నుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. దుర్గాదేవి చల్లని చూపు యావత్ ప్రపంచం మీద ఉంటే ప్రతి ఒక్కరూ అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి సంతోషం సొంతమవుతుంది. అదే విజయాలను అందించే విజయదశమి ప్రత్యేకత. దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటూ ఉంటారు. విజయదశమి వెనుక చాలా ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు. ఈ సందర్భంగా రావణ వధ మరియు జమ్మి చెట్టును పూజ చేయటం జరుగుతుంది. అదేవిధంగా జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా విజయదశమి జరుపుకుంటారు. ఇక కథ విషయానికి వస్తే, పూర్వకాలంలో మహిషాసురుడు మరణం లేని జీవనం కోసం ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా దానికి మహిషాసురుడు మరణం లేని జీవనం కావాలంటాడు. అది అసంభవమని మరొక వరం కోరుకోమంటాడు. అప్పుడు మహిషాసురుడు, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వలన నాకు ఎలాంటి ప్రమాదం రాదు, కాబట్టి పురుషుడి చేతిలో మరణం రాకుండా వరమివ్వమని అడగగా బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తాడు. దాంతో గర్వం కలిగిన మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి ఇంద్ర పదవిని చేపట్టాడు. అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా త్రిమూర్తులు క్రోధాగ్నిలో నుండి ప్రకాశవంతమైన తేజం పుట్టి ఒక స్త్రీ రూపంగా మారి శివుడు తేజస్సు ముఖముగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆ స్త్రీ 18 బాహువులను కలిగి ఉంటుంది. అంతేకాదు సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుడి సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధాన్ని చేసి మహిషాసురుడిని సంహరిస్తుంది. ఈ కథను ఈరోజు తప్పక తెలుసుకోవాలి. అలాగే ఈ రోజున ఒక తెల్లని కాగితంపై మీకు ఉన్న కోరికలను రాసి దాన్ని జమ్మి చెట్టు కొమ్మలకు కడితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆర్థిక బాధలు పోయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. కావున మీరు కూడా రేపు దసరా రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ దుర్గాదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలు తొలగి అంతులేని సిరి సంపదలు మీ సొంతమవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.